Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ జనరల్గా ఆ ఏజ్ కుర్రాళ్ళల్లో ఉండే కన్ఫ్యూషన్స్ మీకు ఉన్నాయి, కానీ మీకు కొంచెం ఎక్కువ పాళ్ళల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఏం చేయాలి, అసలు ఎటువైపు వెళ్ళాలి అన్న ఒక క్లారిటీ లేకపోవడం, కాకపోతే మీరు హైలీ క్రియేటివ్ అని విన్నాను నేను. ఈవెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ ఏజ్ ఏదో ఒక సృజనాత్మకంగా ఏదో చెయ్యాలి, రెగ్యులర్ కైండ్ ఆఫ్ జాబ్స్ దే డోంట్ గివ్ యూ అ హై, అది మీకు కిక్ ఇవ్వని విన్నాను. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం. నాకు ఐ థాట్ బోర్ కొట్టేస్తుంది ఏదైనా చూసిందే చూస్తే, ఐ వాంట్ సంథింగ్ న్యూ. అది యాక్చువల్ ఫిల్మ్స్ ఎవరికైనా ఉండేది, అంటే క్రియేటివ్ పీపుల్కి అల్టిమేట్, బికాజ్ అందులో అన్ని కళలు ఉన్నాయి. ఇట్ కుడ్ బి పెయింటింగ్, ఇట్ కుడ్ బి మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్. సో అది సమ్మేళనం అన్ని కళలకి. సో దట్ షుడ్ బి అన్ అల్టిమేట్ డ్రీమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్. అది దూరం కదా, ఈలోపు మధ్యలో వేసే అడుగులు గ్రీటింగ్ కార్డ్స్ చిన్న చిన్న, అట్లీస్ట్ అవి కూడా క్రియేటివే. అడ్వర్టైజింగ్ ఆల్ లీడింగ్ టు దిస్. బట్ అప్పట్లో అంటే డిజైనింగ్, పెయింటింగ్, రాయటం ఇవన్నీ వచ్చేవండి, మీరు చేసేవారా? అంటే నాకు పెయింటింగ్ ఐ కాంట్ డ్రా, బట్ రఫ్ స్కెచ్ ఏదో వేస్తాను, దెన్ దే విల్ బి అన్ ఆర్టిస్ట్ విల్ ఇంప్లిమెంట్ దట్. ఓకే, బేసిక్ ఐడియా మాత్రమే ఇది, కాన్సెప్ట్. రైటింగ్ ఐ కెన్ రైట్, అంటే ఇంగ్లీష్లో యాడ్స్కి ఇంగ్లీష్లో కొంచెం ఎక్కువ కంఫర్టబుల్ రాయటం. సో యాక్చువల్లీ ఫస్ట్ ఛాన్స్ వచ్చిన వాడు సినిమాకి డైలాగ్స్ కూడా నేను రాస్తాను అనుకోలే, స్క్రీన్ ప్లే చేస్తాను, రఫ్ డైలాగ్స్ ఎలా ఉంటే ఇంగ్లీష్లో ఏదో పెట్టేసాను. దెన్ సాట్ విత్ సమ్ రైటర్ ఓ నెల రెండు నెలలు కూర్చున్నాక ఆ మాటలు నేనే గుర్తుపడతలా. అంటే నేను చిన్నపిల్ల ఎలా మాట్లాడాలో అనుకున్నది అది అలా రావట్లేదు. జనరలీ మనకు ఎప్పటి నుంచో వచ్చే చిన్నపిల్లలు ఎలా మాట్లాడాలి, అమ్మ అమ్మ దొంగ ఇక్కడ ఉన్నా ఇలాంటివన్నీ అవి వికారం వచ్చేస్తుంది కదా. ఓకే, దట్స్ నాట్ హౌ ఆర్ కిడ్స్ స్పీక్. సినిమా పిల్లలు అలా మాట్లాడతారు, నిజ జీవితంలో పిల్లలు అలా మాట్లాడతారు. సో ఇంక నేనే రాయాలని ఇంక మెల్లిగా ఒక్కొక్కటి ఇంగ్లీష్లో రాసుకుని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చారు తెలుగులోకి. ఓకే, మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే మళ్ళీ అవే పదాలు వస్తాయి కదా, సినిమా పదాలే. మళ్ళీ చిన్నపిల్లల పదాలు ఎందుకు వస్తాయి? తెలుగు మాట్లాడతాం నాకు వచ్చు కదా. ఓకే ఓకే, మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడ పెరిగాము, పల్లెటూరు నుంచి అమ్మలు అమ్మమ్మలు చుట్టుపక్కల కాదు అందరు మాట్లాడి తెలుసు కదా మనకి ఆ ఫ్లో ఎలా ఉంటుంది అన్నది, అంతేకాని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. సో మీరు మొదటి సినిమాతోనే మీరు రాయటం నేర్చుకున్నారు అంటే తెలుగు, అంతకుముందు అసలు అది కూడా రాదు. అంటే రాయటం అంటే నా మీనింగ్ డైలాగ్స్ రాయటము, అది కథంతా మాత్రం కన్సీవింగ్ అంతా ఇంగ్లీష్లోనే. ఇంగ్లీష్లోనే ఇప్పటికీ యాక్షన్ పార్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, డైలాగ్స్ లాస్ట్లో రాసుకుంటా, బికాజ్ అది ఒక్కొక్క ముక్క తూచి తూచి చేయాలి కదా. అయితే ఈ చిన్న చిత్తక జాబ్స్ ఏవి చేసినా మీరు అందులో వేట్లో కూడా మీరు అసలు మీకు ఫుల్ లెంగ్త్ సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ మీరు అసలు పొందలేదంట. ఈవెన్ మధ్యలో ఏదో వాడీలాల్ ఐస్ క్రీమ్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారంట, ఐస్ క్రీమ్ పార్లర్. పార్లర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాం, అంటే ఆ చల్లగుండేది కూడా చేతులు కాలుస్తుంది అని తెలియదు మనకి, మొత్తం కాలిపోయింది. సరే, అంటే ఐడియా ఎందుకంటే అసలు ఆ పార్లర్ మీద కాదు, అడ్వర్టైజింగ్ అని ఏదైనా క్రియేటివ్ థింగ్ ఏంటంటే దేర్ ఇస్ నో సెక్యూరిటీ. అంటే ఆ నెల నువ్వు ఏమీ డిజైన్ చేయలేకపోతే నీకు ఇన్కమ్ లేదు తింటానికి. ప్రతిరోజు కొత్త ఐడియాలు ఏంటి టెన్షన్ అనుకుని, మనం ఏం చేయకుండా ఒక స్టడీ ఇన్కమ్ ఉంటే బాగుంటుందేమో అన్న దురుద్దేశంతో, అందరూ సదుద్దేశం అనుకుంటారు, దాంతో అది పెట్టాను. అంటే బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించకుండా దాని అంతటే దోస్తుంటే అట్లీస్ట్ ఇంట్లో టెన్షన్ ఉండదు, యూ కెన్ హ్యావ్ ఫుడ్ అండ్ ఆల్, అవి ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చింది బోనస్ అవుతుంది మనకి ఐడియాలు వచ్చినప్పుడు చేసుకుంటే అని, బట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. అది కూడా పోయిందండి. మరి తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ దెబ్బతిన్నాక గ్రీటింగ్ కార్డ్స్. ఓకే, అక్కడ కూడా మీకు మార్కెట్లో ఆల్రెడీ ఆర్చీజు, హాల్మార్క్, ఏవో రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి, క్రై వాళ్ళవి చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ కార్డ్స్ అన్నీ చాలా వెరీ మినిమల్ రేట్స్ ఉంటాయి, 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు. హైయెస్ట్ వాజ్ హాల్మార్క్ 8 రూపీస్ ఉంటుంది. మీరు దాన్ని బీట్ చేసి 15 రూపాయలు 12 రూపాయలు పెట్టారంట. 25 రూపీస్. అంటే ఏ ధైర్యంతో పెట్టారు? అంటే ఒకటి ధైర్యం కదా అవసరం, ఏంటంటే నేను ఫోటోగ్రఫీ బేస్డ్ కార్డ్స్ చేశాను, నాకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది.
ప్లస్ నేను లక్షల్లో ప్రింట్ చేయలేను, సో కాస్ట్ పర్ కార్డ్ ఎక్కువ నాకు. సో నాకు మార్జిన్ రావాలంటే అంత పెట్టాలి. సో నా కార్డ్స్ డిఫరెంట్, అలా ఎవరు కొంటారు అన్నారు. వాళ్ళ కార్డ్స్ ఎంత ఉండి అంటే నేను అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్డ్ డిఫరెంట్, నచ్చితే 25 అయినా కొంటారు, లేదా నేను ఫ్రీగా ఇచ్చిన తీసుకోవడం, ఎందుకంటే దట్ సో డిఫరెంట్ కనుక. పిచ్చి లాజిక్తో వెళ్ళిపోయాను అంతే, అండ్ ఇట్ వర్క్డ్. బట్ ఏముండేదండి మీ కార్డులో, హౌ డిఫరెంట్ వాజ్ ఇట్? అంటే అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ మామూలుగా పైన ఏదో బొమ్మ ఉంటుంది, లోపల తెరిస్తే బ్లాంక్ పేజ్లో ఒక రెండు సెంటెన్స్ ఇంత పోయేంలాగా ఉంటుంది. నేను అన్న పిక్చర్ పెడితే ఇట్ షుడ్ బి డబుల్ స్ప్రెడ్ ఫోటోగ్రాఫ్, ఐ వాజ్ యూజింగ్ ఫోటోగ్రఫీ రిచ్గా ఉండాలని, మామూలు పెయింటింగ్ కాకుండా. అది తెరిచిన డబుల్ స్ప్రెడ్ కదా, ఇంత చూస్తాం డబుల్ సైజ్. సో తెరిచిన వెంటనే ఒక ఇంపాక్ట్ కొట్టాలి వాళ్ళకి, తెరిచిన వెంటనే బ్లాంక్ ఉంటే ఉంది. లైఫ్లో ఎప్పుడు చిన్న సర్ప్రైజ్ అనుకుంది రావాలి కదా, ఆ కాన్సెప్ట్తో మొదలు పెట్టాను. ఓకే, సో ద పిక్చర్ వాజ్ ఇన్సైడ్ ద కార్డ్, బయట కాదు, బయట కాదు, బయట ఉండేది, బయట మామూలు చిన్న పిక్చర్ ఏదో ఉంటుంది అండ్ లీడింగ్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది, పంచ్ లైన్ పిక్చర్ లోపల ఉంటుంది. ఓకే, సో అట్లా ఫ్రంట్ కవర్లో మాత్రం ఓన్లీ టీజర్ ఉండేది, లోపల పిక్చర్ ఉండేది. ఓకే ఓకే, ఈ రామ్ గోపాల్ వర్మ కనెక్ట్ ఏంటండి? లిటిల్ సోల్జర్స్కి ముందే మీరు రామ్ గోపాల్ వర్మ గారు మంచి ఫ్రెండ్స్ అంట, అప్పుడే ఆయన మిమ్మల్ని సినిమా తీయమన్నారు అట, నిజమా? అప్పటికి శివ ఛాన్స్ వచ్చింది డైరెక్షన్ అన్నాను, బికాజ్ రాము సజెస్టెడ్ టు సమ్ ప్రొడ్యూసర్, దే వాంటెడ్ హెమ్ టు డైరెక్ట్ ఆఫ్టర్ శివ, హీ కౌంట్, హీ వాజ్ సో బిజీ, బట్ ఈసైడ్ ఐ విల్ గివ్ అ సజెషన్, ఐ నో ఫ్రెండ్ హూ ఎస్కేపబుల్ అని. సో తను ఎస్కేప్ అవ్వడానికి నన్ను తోసాడు లోపలికి, నాకు ఎలాగో మంచిది అవకాశం వచ్చింది అనుకున్నా, బట్ వర్కౌట్ అవ్వాల. రాము పరిచయం అంటే ఇట్ వాజ్ బికాజ్ శివ టైంలో ఐ థింక్ హీ హ్యాడ్ ఎ కజన్, వాళ్ళకి ఏదో యాడ్స్ చేశాను నేను. ఓకే, సో ఆ కజన్ చెప్పాడు అంటే హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ డిజైనర్ ఫర్ ఎ పోస్టర్ ఆర్ సంథింగ్, సో తను నా పేరు సజెస్ట్ చేస్తే వి మెట్ అండ్ కలిసింది అలా కొన్ని. సో డైరెక్ట్గా మళ్ళీ సినిమా చేసేయమన్నారు, ఆఫ్టర్ అంటే సజెస్ట్ చేయమన్నారు, సజెస్ట్ చేశారు వాళ్ళు. అంతా అయిపోయాక 1 ఇయర్ 2 ఇయర్స్ లేటర్ శివ ఇట్సెల్ఫ్ టైం పట్టింది కదా. మీరు ఇంకా టచ్లో ఉన్నారండి రామ్ గోపాల్ వర్మతో? అరుదుగా. ఓకే, మీ మీద ఎప్పుడు ఏం ట్వీట్లు పెట్టలేదా? లేదు, నేను ఫాలో అవ్వను అసలు ట్విట్టర్ అన్నది, నాకు ఒక అకౌంట్ ఉంది కానీ యూ డోంట్, అంటే ఓవర్లోడ్ అయిపోతుందండి ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ వాట్సాప్ వచ్చాక, ఇది గ్రూప్స్ పెడతారు అయ్యే రీసర్క్యులేట్ అవుతాయి, చూసిందే చూసి చూసిందే చూసి. బట్ గంగరాజు గారు ఒక విషయం చెప్పండి, ఇండస్ట్రీలో గున్నం గంగరాజు గారికి ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక లివరేజ్ ఉంది, ది పుట్ యూ ఇన్ ద టాప్ ఎబ్. అంటే జనరల్గా ఎవరైనా ఒక డైరెక్టర్ సినిమాలు అంత ఆడకపోయినా, లేకపోతే ప్రొడ్యూసర్ సినిమాలు ఫెయిల్ అయినా, ఇంకా డైరెక్టర్ బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. బట్ గంగరాజు గారి మీద ఒక కైండ్ ఆఫ్ వెరీ వెరీ హై ఒపీనియన్, దే ఆల్ కన్సిడర్ యూ యాజ్ అన్ ఇంటలెక్ట్. అండ్ ఈవేళ గాజీ అటాక్ సినిమా కూడా మీరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారు అంటే దట్స్ హౌ దే వాల్యూ యువర్ నాలెడ్జ్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఏంటి కారణం? 20 ఏళ్ళుగా 8 సినిమాలు, 8 సినిమాలు పెద్దగా, ఒక 2-3 తప్ప మినహాయించి మిగతా ఏం పెద్దగా ఆడలేదు, డబ్బులు పోగొట్టుకున్నారు, చేతులు గాల్చుకున్నారు, అవార్డులు అయితే వచ్చాయి, బట్ ఏ రకంగా ఇండస్ట్రీ వాల్యూస్ యూ? అంటే మీరు చెప్పిన దాంట్లో సగం నిజం సగం అబద్ధం అని. నిజం ఏంటంటే సినిమాలు పెద్దగా ఆడలేదు, 100% నిజం, మిగిలింది అంతా అబద్ధం. ఐ డోంట్ థింక్ ఓ వాల్యూ అన్నది ఇది నిజంగా నేను నమ్మనది, అండ్ ఐఎమ్ నాట్ అన్డ్యూలీ బాదర్డ్ ఆల్సో. నో, యూ మైట్ నాట్ బి అండి, బట్ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అలాగే జర్నలిస్ట్గా ఈ 15 ఏళ్ళుగా నాకు మీ గురించి తెలిసింది, నేను విన్నది దాని గురించి చెప్తున్నాను నేను. సో వాట్ ఐ అండర్స్టాండ్ అబౌట్ యూ, నేను విన్నది చాలామంది మాట్లాడుకునేది చెప్తున్నాను, అందుకని అడిగాను. అంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం అనుకుంటాను, నేను ఆఫ్టర్ 21 ఇయర్స్ ఐ స్టిల్ కన్సిడర్ మైసెల్ఫ్ యాజ్ అన్ అవుట్సైడ్, నాకు నిజంగా తెలియదు ఇండస్ట్రీ లోపల ఉంటే ఎలా ఉంటుందో. ఐ హవ్ నెవర్ బీన్ ఇన్సైడ్ ఇట్. యువ్ నెవర్ బీన్? ఐఎమ్ అన్ అవుట్సైడ్ ఆల్ ద టైమ్. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? అంటే అన్నీ జరిగే చర్నింగ్లో నేను లేనన్న, ఇండస్ట్రీ లోపల ఉంటే వాళ్ళు ప్రతిసారి ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, సబ్జెక్ట్లు ఏంటి, లేకపోతే దే విల్ బి గెటింగ్ వర్క్ ఆర్ సంథింగ్. నేను ఎప్పుడూ అలా కలవలేదు ఎవరితోనూ, ఎవరు వచ్చి నన్ను ఇలా చేయమని అడగల. అయితే వన్ ఆఫ్ వాజ్ గాజీకి నన్ను వచ్చి అడిగారు చేయమని. సో అదేనండి, మీరు ఇండస్ట్రీ లోపల లేరంటున్నారు, ఇండస్ట్రీలో
రెగ్యులర్గా కలవని అంటున్నారు. బట్ గాజీ అటాక్ లాంటి అలాంటి ఒక కాన్సెప్ట్కి ఒక సినిమాకి మీరు గుర్తొచ్చారు వాళ్ళకి, దట్ యు ఆర్ ద వన్ హూ కెన్ రైట్ అని. అందుకని అడుగుతున్నాను, మరి ఇండస్ట్రీ లోపల లేని వాళ్ళు మీ మిమ్మల్ని ఎందుకు వాళ్ళు అంటే ఆ సబ్జెక్ట్ కూడా అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ అనుకుని ఉంటారు, సముద్రం గర్భంలో ఉందని. ఇలాంటి పోర్చబడ్డ సబ్జెక్టులకి నేను గుర్తొస్తానేమో. హాయ్, దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. నేను మిలాసియాని. హలో ఎవరీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. కంగ్రాట్స్ టు iDream మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. iDream మీడియా వన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యు. కంగ్రాట్స్ iDream. కీప్ అప్ ది గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎంటర్టైన్.